మరి మీరు ఎలాంటి మత్తులో ఉన్నారండి ప్రస్తుతం? నేను ఎప్పుడు సో ఇలాంటి స్క్రిప్ట్ బయటకు రావాలంటే బాగా మత్తులో ఉండి రాయాలా, లేకపోతే మత్తు లేకుండా రాయాలా? సో మత్తులో ఉండి చూడాలా, మత్తు లేకుండా చూడాలా, ఇలాంటి ఏమైనా మీరు కన్ఫ్యూజన్? ఆలోచనలు ఎలా వచ్చాయి అసలు, ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఒక ట్రూ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని ఫామ్ చేసిన ఐడియా. సో అది ఇంకా సినిమాలో చూస్తే ఓకే. యా ఐడియా అయితే అక్కడి నుంచి వచ్చింది. ఈ కాన్సెప్ట్ రాగానే మీ దగ్గరికి ఫస్ట్ అనిపించింది ఏంటి? ఎక్కువగా నిద్రపోతున్నాం, నిద్రపోయేది ఉంది కాబట్టి ఒప్పుకున్నారా, లేకపోతే కొంచెం రిలాక్సేషన్? నిద్రపోయేది ఎక్కువ ఏం లేదండి సినిమాలో. టీజర్లో ఎక్కువ కనిపించింది అంటే టీజర్లో అలా అనిపించిందేమో, బట్ సినిమాలో ఎక్కువ నిద్రపోయేది ఏమో చాలా జరుగుతుంది. బేసిక్ 70% ఆఫ్ ద ఫిల్మ్ వన్ డేలో జరిగే స్టోరీ. సో హీరో క్యారెక్టరైజేషన్ వచ్చి అతి నిద్రతో బాధపడుతున్న ఒక క్యారెక్టర్. సో బేస్డ్ బట్ మిగతా స్టోరీ మొత్తం 1 or 2 days మాక్సిమం లో స్టోరీ అంతా అయిపోతుంది. ఓకే, ఇప్పుడు అతి నిద్ర వల్ల ఏదో 5 కారణాలు చెప్పారండి, ఏంటండి దాని వల్ల జరిగేవి? ఒకసారి నలుగురే ఉన్నారు అంటే చేలు నాలుగు ఉన్నాము. అసహనం ఆయన చెప్పారు, ఆరాటం, మతి భ్రమణం, ఆగ్రహం, ఆగ్రహం, మతి భ్రమణం, ఆగ్రహం. Yes, ఓకే. సో ఇవన్నీ అన్నమాట ఇందులో మాకు కనిపించేవి. అంటే దీని చుట్టూనే ఈ స్టోరీ అంతా అల్లుకొని ఉంటుందా? ఏవైతే మీరు చెప్పారో టీజర్లో ఈ 5 పాయింట్స్తో అది జస్ట్ క్యారెక్టర్ ఇంట్రో కదా. సో ట్రైలర్లో అసలు సినిమా ఏంటో దాని గురించి. ఓకే, అండ్ కిషోర్ గారు మీరు చెప్పండి, లైక్ డెఫినెట్గా కిషోర్ గారు స్క్రీన్ మీదకి వచ్చారంటే మేము సీట్లలో కూర్చోవట్లేదు, పక్క వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు మీరు రాగానే. లేదు అది నిజం, అది నిజం. అంటే ఒక చిన్న మీరు ఏదో ప్రోటోకాల్ రాసుకుని వచ్చారు సార్, ఎలాంటి పనులు అంటే సీట్లలో కూర్చోవట్లేదు, ఆ పక్కన ఈ పక్కన పడుతున్నారు. మీరు ఇప్పుడు అంటే ఈ సినిమాలో కూడా చాలా టీజర్ లో కూడా మేము అసలు చూస్తున్నప్పుడు కూడా కొంచెం మా చైర్లో సోఫాల్లో అక్కడ ఇక్కడ కూర్చోలేపోయాం అన్నమాట. సో ఏంటండి మీరు ఆరోగ్యాన్ని పెంచాలి ఆడియన్స్ అని చాలా దృఢంగా సంకల్పించారు, పర్వాలేదండి. ఇదే బేసిక్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అండి. బేసిక్ సైడ్ కిక్ లా కాకుండా ఒక అపార్ట్మెంట్ ఒక రెసిడెంట్, జస్ట్ ఒక చిన్న కాన్వర్సేషన్ లో వచ్చే ఫన్. సో ఒక సటిల్ ఫన్, ఎందుకంటే డైరెక్టర్ గారు అంటే కొంచెం హి డజంట్ లైక్ ద లౌడ్ ఫన్ ఇష్టం ఉండదు, కొంచెం టిపికల్ గా నేచురల్ కాన్వర్సేషన్స్ ఎలా ఉంటాయి అలా. ఎందుకంటే చాలా కష్టపడి ఇది రాశారు సత్య గారు కూడా, చాలా కష్టపడి నేచురల్ గా చేశారు. చాలా కష్టపడ్డానండి నేను మామూలుగా, అంటే నా రెగ్యులర్ గా చేయించలేదు, నీ స్టైల్ నాకు వద్దు నేను వేరే చెప్తాను అలాగే చేయన్నాడు, అలాగే చేశాను. సత్యం మామూలుగా చేస్తే ఆయన స్టైల్లో చేస్తారండి, ఆయనకి నో అని చెప్పడానికి ఉండదు. బట్ ఇక డైరెక్టర్ గారు ఏమవుతారంటే సేఫ్టీకి ఇంకో షార్ట్ తీసుకున్నామండి ఈసారి నా స్టైల్లో చెప్పండి అని చెప్పి ఆయన కూడా చేయించుకుంటారు. ఆ మొత్తం సేఫ్టీ షార్ట్స్ అన్ని పక్కన పెట్టి దాన్ని మొదలు పెట్టారు. సో అలా అలా చేశారు. హీరో గురించి మాట్లాడే స్థాయి మామూలుగా జస్ట్ సైడ్ కిక్స్ మేము. హంబల్నెస్ లో కూడా యాటిట్యూడ్ అంటే అభిమానం. అండ్ సెట్ లో కూడా నాకు తెలిసి ఇలానే ఉండి ఉంటారు వీళ్ళిద్దరు, వీళ్ళిద్దరితో ఎలా అండి పనిచేస్తారు? స్ట్రైట్ క్వశ్చన్ అడిగానండి ఏమీ లేకుండా, దానికి మీరు అలా ఆలోచిస్తే ఎలా? అంటే డైరెక్టర్ అంత కంట్రోల్ లో పెట్టారు మేము అందరినీ, మేము ఆయన చూడకుండా మేము ఆన్సర్ చెప్పలేము. ఎందుకంటే ఆయన చూస్తే నాకు ఏం చెప్పాలో ఏం చెప్పద్దు కూడా కొంచెం బాగా ట్రైన్ చేశారు అనమాట. ఎందుకంటే మూవీస్ డిఫరెంట్ మూవీ అండి, మనం కొంచెం చెప్పినా సరే మొత్తం మీరు ఆల్రెడీ ఆల్మోస్ట్ సగం వరకు వచ్చారు. సో అందుకే భయం వేస్తుంది. చాలా చాలా మ్యాటర్ లాగారు బయట, అదే భయంగా ఉంది ఇప్పుడు. అసలు నాకు తెలియలేదే కానీ మాకే తెలియదు. సో ఆయన అంత స్మార్ట్ అంటారు, ఒక పక్క బాలీవుడ్ హీరో పేరు, ఇంకో పక్క మన టాలీవుడ్ హీరో పేరు. ఆయన ఈ మూవీ అనుకున్నప్పుడు ఫుల్ హీరో ఉండింది అండి, ఏ రేంజ్ లో ఆలోచించారో మీరు ఆలోచించండి. ఇప్పుడు సీక్వెల్ కి ఇది కూడా పోతుంది, ఇది సీక్వెల్ కి ఇది కూడా పోతుంది. సరే ఇప్పుడు దాని గురించి చూసారా, అందుకే ఇది కూడా మీరు మమ్మల్ని ట్రిక్ క్వశ్చన్ అడగండి, మామూలు స్ట్రేట్ క్వశ్చన్ అంటే లేకపోతే ఆయన్ని అడగండి.